మూవీ థియేటర్ లోపల ఎలా ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ప్రొజెక్ట్ రూమ్లో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం ప్రొజెక్ట్ రూమ్లోకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. మన రూమ్లోకి ఎంటర్ కాగానే సౌండ్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత లెఫ్ట్ సైడ్లో ప్రొజెక్టర్ అంటే ఇక్కడ నుంచే మనకి డిస్ప్లే అవుతుంది మూవీ అంతానే. ఇదంతా సౌండ్ సిస్టమ్ అనమాట, ఇన్ని యాంప్లిఫైయర్స్ ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ నుంచి మనకు మొత్తం సౌండ్ కంట్రోల్ అవుతుంది. ఇది ప్రొజెక్టర్, ఇక్కడ మనం చూసుకుంటే ప్రొజెక్టర్ లెన్స్, అందులోంచి మనకు లైటింగ్ అన్నది వస్తుంది, అప్పుడే మనకి స్క్రీన్ పైన మూవీ అన్నది ప్లే అవుతుంది. ఇక్కడ చూస్తే స్క్రీన్ చూసారు ఎంత చిన్నదిగా ఉందో. ప్రొజెక్టర్ రూమ్లో మాత్రం ఎప్పుడు కంటిన్యూగా ఏసీ ఆన్లో ఉండాలి, అది కూడా 21 డిగ్రీస్ టు 20 డిగ్రీస్ ఉండాలి. మనం దీన్ని చూసుకుంటే మనం చూసే మూవీ దీంట్లో ఉంటుంది, ఇదే హార్డ్ డిస్క్, దీంట్లోంచి మనం చూసే మూవీ ప్లే అవుతుంది. ఆ హార్డ్ డిస్క్ని అక్కడ ప్లేస్ చేస్తారు ఆ సిపియులోని, అది అక్కడ ప్లేస్ చేసిన తర్వాతే మనకి చిన్న డిస్ప్లేలో వీళ్ళు కంట్రోల్ చేస్తారు మూవీని, అప్పుడు తర్వాత మనకి విజువల్ అవుతుంది.